డిఎస్సి టార్గెట్ ఛానల్కి స్వాగతం టెట్ పరీక్షలో నూట ముప్పై మార్కులు సంపాదించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే నూట యాభై మార్కులలో నూట ముప్పై మార్కులను మీరు సొంతం చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి డిఎస్సి టార్గెట్ ఛానల్ ఎందు ఇప్పటికే సైకాలజీ పాఠాలన్నీ ఆలకిస్తేనే అర్థమయ్యేంత ఈజీగా ఆడియో ఫైల్స్ రూపంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు కొత్త సిలబస్ ప్రకారం తెలుగు టెక్స్ట్ బుక్ నందు వచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబులను కూడా ఆడియో ఫైల్స్ రూపంలో పొందుపరచడం జరిగింది ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని ప్రశ్నలు సమాధానాలను పొందుపరచడం జరిగింది ఎనిమిదవ తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులను కూడా ఆడియో ఫైల్స్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది అదేవిధంగా ఇక ముందు మెథడాలజీలు ఇంకా చాలా చాలా విషయాలు ఆడియో ఫైల్స్ రూపంలో మీకు అందించడానికి సిద్ధంగా ఉంది డిఎస్సి టార్గెట్ ఛానల్ ఇప్పుడు నూట యాభై మార్కులకు గాను టెట్లో నూట ముప్పై మార్కులు ఏ విధంగా సంపాదించాలో చూద్దాం టెట్ అనే పరీక్ష ఐదు విభాగాలలో ఉంటుంది అవి సైకాలజీ ముప్పై మార్కులకు తెలుగు ముప్పై మార్కులకు ఇంగ్లీష్ ముప్పై మార్కులకు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ముప్పై మార్కులకు ఉంటుంది అయితే ఈ విభాగాలలో సైకాలజీ మొత్తంగా ముప్పై మార్కులకి ఉంటుంది తెలుగు ఇరవై నాలుగు మార్కులు టెక్స్ట్ బుక్ మెటీరియల్ మీద ఆరు మార్కులు మెథడాలజీ మీద ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ ఇరవై నాలుగు ప్లస్ ఆరు మ్యాథమెటిక్స్ ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఈవిఎస్ ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఉంటాయి ఇప్పుడు వీటిలో మనం ఎన్ని మార్కులు సంపాదించగలమో చూద్దాం సైకాలజీలో ముప్పై మార్కులకు గాను ఇరవై ఆరు మార్కులు మీరు ఖచ్చితంగా సంపాదించగలరు ఎందుచేతనంటే కొన్ని విభాగాలు ఉన్నాయి ఆ విభాగాలను మీరు చూస్తే ఆ విభాగంలోని మీరు మార్కులు సంపాదిస్తే ఖచ్చితంగా మీకు ఇరవై ఆరు మార్కులు వస్తాయి అదేవిధంగా తెలుగులో టెక్స్ట్బుక్ మెటీరియల్ ఇరవై నాలుగు మార్కులకి ఇరవై రెండు మార్కులు ఇంగ్లీష్లోని ఇరవై రెండు మార్కులు మ్యాథమెటిక్స్లో ఇరవై రెండు మార్కులు ఈవీఎస్లో ఇరవై రెండు మార్కులు సంపాదించగలుగుతారు మెథడాలజీలో ఆరు మార్కులకు గాను మీరు ఏ విధంగా ఆన్సర్ చేసినా తెలిసినా తెలియకుండా పెట్టినా రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఇక మిగిలిన నాలుగు మార్కుల్లో మీరు కొంత జ్ఞానాన్ని ఉపయోగించి పెడితే మరో రెండు మార్కులు సంపాదించగలుగుతారు ఈ విధంగా సంపాదిస్తే టెక్స్ట్ బుక్ మెటీరియల్లో ఇరవై రెండు మెథడాలజీలో నాలుగు మార్కులు కలుపుకుంటే ఇరవై ఆరు మార్కులు అవుతాయి ఈ విధంగా ఐదు విభాగాల్లోని ఐదు ఇరవై ఆరు మార్కులు చొప్పున చూసుకుంటే మీరు టోటల్ నూట ముప్పై మార్కులు సంపాదించగలుగుతారు ఒకవేళ ఇంగ్లీష్లో మీకు రెండు మార్కులు తగ్గితే అది తెలుగులో పెరగచ్చు మ్యాథమెటిక్స్లో పెరిగితే ఈవీఎస్లో తగ్గొచ్చు ఏ విధంగా చూసుకున్న యావరేజ్న మీరు ముప్పై మార్కులకు గాను ఇరవై ఆరు మార్కులు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు ఒకసారి మనం సైకాలజీలో ముప్పై మార్కులకు గాను ఇరవై ఆరు మార్కులు ఏ విధంగా సంపాదించాలో చూద్దాం సైకాలజీలో మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయంలో ఒక మార్కుకి ప్రశ్న వస్తుంది అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతుల మీద రెండు మార్కులకి ప్రశ్నలు వస్తాయి వ్యక్తి వికాస దశల మీద రెండు మార్కులు పియాజే సిద్ధాంతం మీద ఒక మార్కు కోల్బర్గ్ సిద్ధాంతం మీద ఒక మార్కు అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఐదు వాటికి సంబంధించి రెండు మార్కులు పెరుగుదల వికాసానికి సంబంధించి ఒక మార్కు రక్షక తంత్రాలకు సంబంధించి ఒక మార్కు సంఘర్షణలకు సంబంధించి ఒక మార్కు సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి విషయాలపైన ఒక మార్కు ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతంపై ఒక మార్కు రూపక సిద్ధాంతాల మీద ఒక మార్కు ప్రజ్ఞా పరీక్షల మీద నాలుగు మార్కులు ప్రజ్ఞా సిద్ధాంతాల మీద రెండు మార్కులు అభ్యసన వైకల్యాల మీద ఒక మార్కు మనోవికాస దశల మీద ఒక మార్కు మూర్తిమత్వం మీద ఒక మార్కు నిర్వచనాల మీద రెండు మార్కులు ఈ విధంగా చూసుకుంటే ఇరవై ఆరు మార్కులు మీరు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ సెక్షన్స్ నుంచి ఖచ్చితంగా మీకు బిట్లు వచ్చి తీరతాయి ఈ విధంగా సైకాలజీలో మీరు ముప్పై మార్కులకు ఇరవై ఆరు మార్కులు సంపాదించగలుగుతారు ఇక తెలుగు ఇంగ్లీషు చూసినట్లయితే తెలుగులో ప్రతి రచన ఏ ప్రక్రియలో జరిగింది అన్న దాని మీద ఆ రచన యొక్క ఈతివృత్తం మీద ఆ రచన యొక్క రచయిత మీద ఆ రచనలో ఉండేటటువంటి పాత్రల మీద అర్థాలు వ్యతిరేక అర్థాలు వ్యాకరణం కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిలో మీరు ఇరవై నాలుగుకి ఇరవై రెండు మార్కులు సంపాదించవచ్చు మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే చతుర్విధ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ప్లస్సు మైనస్ ఇంటూ డివైడెడ్ బై కాకుండా సాతాలు జామితి అలాగే గణిత ధర్మాలు అన్నీ కలుపుకుంటే మీకు ఇరవై నాలుగు మార్కులకి ఇరవై రెండు మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈవీఎస్లో సామాజిక అంశాలు సాంఘిక అంశాలు ఇవి చాలా చిన్న స్థాయిలో ఉంటాయి వాటిని కూడా మీరు చక్కగా చదవగలిగితే ఇరవై రెండు మార్కులు మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇక మెథడాలజీలో ప్రతి పార్ట్లోని ఆరు మార్కులకి ఆరు ప్రశ్నలు ఉంటాయి వీటిలో మీరు ఏ విధంగా ఆన్సర్ చేసినా రెండు మార్కులు సంపాదించగలుగుతారని చెప్పాను ఇక మరొక రెండు మార్కుల కోసం లేదా పూర్తిగా నాలుగు మార్కుల కోసం మనం ప్రయత్నించాలి అంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన విషయాలు ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి విషయాలు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈకి సంబంధించినటువంటి విషయాలు ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్కి సంబంధించినటువంటి విషయాలు అలాగే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండేటటువంటి సంబంధం పైన విషయాలు మీరు చదివినట్లయితే పాఠశాల యొక్క పనితీరులు ఇలాంటి విషయాలు మీరు చదివినట్లయితే మరొక రెండు మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది మెథడాలజీలో ఆరుకి ఆరు మార్కులు వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్ మెటీరియల్లో ఇరవై మార్కులు వచ్చిన ఇరవై ఆరు మీకు టోటల్ అవుతుంది ఇలా ఎగుడు దిగుడుగలుగా చూసుకున్నట్లయితే మొత్తానికి ఏదో విధంగా ఇరవై ఆరు మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు ఈ విధంగా మీరు నూట ముప్పై మార్కులు టార్గెట్ పెట్టినట్టయితే నూట ఇరవై ఐదు నుంచి నూట లోపు ఏదో ఒక ఫిగర్ని మీరు సంపాదించగలుగుతారు ఇంకొంచెం కష్టపడినట్లయితే వన్ థర్టీ ప్లస్ ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు అయితే సబ్జెక్ట్ అంతా ఎలా చదవాలి అనే దానిపైన నేను మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను దాని ప్రకారం మీరు సబ్జెక్టుని ఒక్కసారి చదివితే గుర్తు పెట్టుకోవచ్చు అన్న విధంగా మీరు చదువుకోవాలి సాధారణ పరిజ్ఞానం కలిగినటువంటి విద్యార్థి దృష్టి పెడితే వంద మార్కులు సంపాదించడం చాలా ఈజీ కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థి దృష్టి పెడితే నూట ఇరవై మార్కులు సంపాదించడం చాలా నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు మార్కులు వరకు సంపాదించాలంటే కొంచెం పరిజ్ఞానంతో పాటు తార్కిక ఆలోచన శక్తి కూడా ఉండాలి మీరు ఏ విధంగా చదువుకోవాలో మరొక ఆడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్